నేను ఈ మండలంలో తోట పెట్టే కంటే ముందు పాట పెట్టినా. ఈ నంగనూరు మట్టికి దండం. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన మండలం ఇది. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, నేను మొట్టమొదట గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం పొందంగానే మొట్టమొదట అపాయింట్ అయింది నంగనూరు హై స్కూల్లోనే తెలుగు పండిట్గా. నా టీచర్గా నా ఉద్యోగ జీవితం నంగనూరు నుంచే ప్రారంభమైంది. 1998 ఆగస్టులో వచ్చి నేను ఇక్కడ స్కూల్లో టీచర్గా చేరిన. నాకు చాలా ప్రేమను పంచింది ఈ నంగనూరు మండలం. చాలా ప్రేమించేవాళ్ళు. నేను కేవలం ఒక టీచర్గా స్కూలు, క్లాస్ రూము, పాఠాల వరకే పరిమితం కాలేదు. నాకు ఊరితో కూడా మంచి అనుబంధం ఏర్పడ్డది. అందరూ నేను పాటలు పాడతానో లేకుంటే సభలలో చాలా వచ్చిన, మొట్టమొదటి నేను బడికి వచ్చిన రోజే ఏమైందంటే, ఆ బడికి వచ్చి ఇంకా బడి గేట్లు తెరవలే, మొదలు ఉద్యోగం రాగానే జర తొందర ఎక్కువ ఉంటుంది కదా, అందరికంటే మొదలే వచ్చిన నేను. వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడితే ఒక బాల సంతోల పిల్లాడు వచ్చింది నా దగ్గరికి. నా వెనుక నిలబడ్డాడు ఆ పిల్లాడు, 6వ తరగతి పిల్లాడు. ఇట్లా మెల్లె నేను ఎటో చూస్తుంటే నన్ను వెనుక నుంచి ఇట్లా గీకిండు. ఏంటంటే, సార్ నువ్వు ధూల్మిట కాడ పాటలు వాడినావు కదా సార్. ఆ చిన్న పిల్లవాడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నేను ధూల్మిటలో పాటలు పాడింది. ఇక్కడ పిల్లలందరూ కూడా నన్ను చాలా ప్రేమించారు. ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయినరు. మొన్న వాళ్ళు ఇక్కడ ఆ పిల్లలంతా కూడా, పాత పిల్లలంతా కూడా మీటింగ్ పెడితే వచ్చిన. వస్తే నంగనూరు చాలా మారిపోయింది. బంగ్లాలు కనబడుతున్నాయి, ఇండ్లన్నీ మంచి రంగులేసి కనబడుతున్నాయి, రోడ్లు మంచిగా కనబడుతున్నాయి, బస్ స్టాండ్ బ్రహ్మాండంగా అయింది. చాలా మారిపోయి కనబడుతున్నది. తెలంగాణ రాకముందు నంగనూరుకు, తెలంగాణ వచ్చిన తర్వాత నంగనూరుకు చాలా తేడా ఉన్నది. ఈ 98లోనే నేను తెలంగాణ ఉద్యమంతో అనుబంధం పెంచుకున్నా. ఇటు ఉద్యోగం వచ్చింది అటు. అప్పుడు రాసిన పాటనే, సిద్ధారెడ్డి గారు రాసిన పాట. నాకు ఇవాళ అదే పాట యాదకొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇటు చూస్తే బతుకమ్మ పండుగ తిరుగున్నది, ఇటు చూస్తే దసరా పండుగ తిరుగున్నది. ఇటు చూస్తే బతుకమ్మలను చూసినట్టుంది, ఇటు చూస్తే పాలపిట్టలు చూసినట్టుంది. తంగేడు పువ్వులు తందాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ. బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ. బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. నవ్వేటి బక్కులు నా తెలంగాణ, నా తెలంగాణ. కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి. ఆలై బలాయి తీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జెండి వంచిన హార్తి నా తెలంగాణ, నా తెలంగాణ. అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జెండి వంచిన హార్తి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ పాట పాడుకుంటూ ఊరూరు తిరిగిన నేను. తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ, తెలంగాణ దుఃఖాన్ని చెప్పుకుంటూ, తెలంగాణ అనుభవిస్తున్న బాధల్ని మనిషికి చెప్పుకుంటూ పోయినా. ఎందుకు నాకు తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలి, పనిచేయాలని ఎందుకు అనిపించింది అంటే, నాకు తెలంగాణ జీవితం అర్థమైంది, నంగనూరులోనే అర్థమైంది నాకు. ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడే నేను పుట్టి పెరిగిందంతా సిద్దిపేట టౌను. నాకు గ్రామ జీవితం, రైతుల జీవితం, రైతుల జీవితాల్లో ఉన్న దుఃఖం, పేద ప్రజల జీవితాల్లో ఉన్న దుఃఖం నాకు నా క్లాస్ రూమ్తోనే అర్థమైంది. క్లాస్ రూమ్లో వచ్చిన పిల్లల్ని వాళ్ళ నేపథ్యం అడిగేటువంటి, అంటే మీ బాప ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీకు పరిస్థితి ఏంది అసలు. వాళ్ళు చాలా పాపం సరిగ్గా బట్టలు ఉండకపోయేవి, చింపుల బట్టలతోనే వచ్చేది. వాళ్ళు సర్ది తెచ్చుకుంటే కూడా తొక్కు పువ్వు అనే తెచ్చుకునేది. ఆ
ప్రార్థన చేసేటప్పుడు ప్రేయర్ చదివేటప్పుడు పిల్లగాళ్ళు ఆయనతో కింద పడిపోయేది, చక్కెర వచ్చి పడిపోయేది, పొద్దున ఏం తినకుండా వచ్చేది, చక్కెర వచ్చి పడిపోయేది. ఆ పిల్లలందరినీ కూడా నేను వాళ్ళ గురించి అడుగుతుంటే నాకు చాలా విషయాలు అర్థమైనాయి. వ్యవసాయంలో ఉన్న తిప్పలేంది, రైతుల తిప్పలేంది, దుఃఖాలేంది, ఎక్కువ మంది ఈ బోర్లు వేసి 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 అప్పుల పాలైపోయిన రైతుల పిల్లలే కనబడుతుంది. అది చూసిన తర్వాత చాలా దుఃఖం అనిపించింది. దీని గురించి మనం మాట్లాడాల్సి ఉంది, మనం జనంలోకి పోయి చెప్పాల్సి ఉంది, చైతన్యం చేయాల్సినటువంటి పని ఉంది. కేవలం ఉద్యోగం చేసుకుంటూ కూర్చున్నాడు కాదు, ప్రజల్లోకి పోయి ఈ విషయాలు మాట్లాడాలని అనిపించింది. అట్లా నంగునూరే నాకు ప్రేరేపణనిచ్చింది. నంగునూరు క్లాస్ రూమే, నంగునూరు పాఠశాలనే నన్ను ఉద్యమంలోకి ఒక ఈ రైతుల జీవితాల గురించి విడమర్చి చెప్పి నన్ను పంపించింది.